ప్రేమనే గెలిచిన మనిషి ప్రేమ. మృత్యు అనేది ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరికి వస్తుంది. దీని ముందు ఎంతటి మొగాడైనా తలవంచాల్సింది. ఇలాంటి సంఘటన ఒకటి కెమెరాలో రికార్డ్ అయింది. అయితే చివరికి ఏం జరిగిందో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. పాకిస్తాన్ లో జరిగింది ఈ సంఘటన. అయితే కుటుంబ సభ్యులందరూ ఉండగానే ఒక పెద్ద మనిషి హార్ట్అటాక్ వచ్చి పడిపోయాడు. అతడు చనిపోయాడని అందరూ అనుకుంటున్నా గానీ కుటుంబ సభ్యులు వచ్చి అతన్ని లేవమని ఏడుస్తూ అతన్ని శరీరాన్ని తడుతూ ఉన్నారు. ఎంత ప్రయత్నించినా అతను మాత్రం లేవడం లేదు. కానీ కుటుంబ సభ్యులు ప్రయత్నించడం ఆపడం లేదు. వీరు అలా చేయడం చూసి మృత్యుకే మనసు కరిగిందేమో. దాదాపు 2 నిమిషాల తర్వాత ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటూ శ్వాస కోసం ఇబ్బంది పడుతున్నాడు ఆ పెద్ద మనిషి. తర్వాత అతనికి నీళ్లు తాగించి కుదుట పడేలా చేశారు. మరి ఇది అనుకోకుండా జరిగిన సంఘటనో లేక అద్భుతమో గాని ఆయన ప్రాణం తిరిగి వచ్చింది. ఈ విషయం అందరినీ ఆశ్చర్యపరిచేలా చేసింది. మునిగిపోయిన కారు నుండి ఎలా బ్రతికిందో తెలియని రహస్యం. ఈ వీడియో 2012లో అమెరికాలోని ఒక నగరంలో తీస్తుండగా జరిగిన సంఘటన. భారీ వర్షం కారణంగా ఒక ఎరుపు రంగు కారు భారీ వర్షపు నీటిలో మునిగిపోతూ ఉంది. ఆ కారులో చార్లెన్ డి ఫరేసా అనే ఒక 45 సంవత్సరాల మహిళ కూడా ఉంది. ఈ సంఘటన చూస్తున్న కొద్దిమంది యువకులు వెంటనే ఆ మునిగిపోతున్న కారు వద్దకు వెళ్లారు. కారులో ఉన్న ఆ మహిళను కాపాడడానికి ఆ యువకులు కారు అద్దాలను బండరాలతో పగలగొట్టడానికి ప్రయత్నించారు కూడా. ఎంత ప్రయత్నించినా ఆ కారు అద్దాలు పగలడం లేదు. ఇంకా కొంతమంది వచ్చి వేరువేరు ప్రయత్నాలు చేసేలోపే ఆ కారు మొత్తం నీటిలో మునిగిపోయింది. అరే, కారులో ఉన్న వాళ్ళని కాపాడలేకపోయామని ఒకరి ముఖాలు ఒకరు చూసుకునేలోపే ఏదో వారి చేయికి తగిలినట్టు అయింది. అది ఏదో కాదు, అది చార్లిన్ చెయ్యి. వెంటనే అతను నీటిలో ఉన్న ఆమెను బయటకు లాగాడు. ఒకేసారిగా ఆమె ఊపిరి పీల్చుకుంది. ఈ సంఘటనలో అత్యంత ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఆ మునిగిపోయిన కారును బయటకు తీసినప్పుడు న్యూస్ ఛానల్స్ అన్ని లైవ్ గా న్యూస్ ని టెలికాస్ట్ చేశాయి. ఎందుకంటే కారు యొక్క అద్దాలు మూసినవి మూసినట్టుగానే ఉన్నాయి. కారు లోపల నుండి లాక్ వేసి ఉంది. మరి ఆమె ఎలా బయటకు వచ్చిందో ఎవ్వరికీ అంతుపట్టని రహస్యం. చార్లెండి ఇదంతా భగవంతుని లీల అని చెప్పుకొచ్చింది. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.